హాయ్ అండి, ఇంట్లోనే చికెన్ కబాబ్ సింపుల్గా తయారు చేసుకునే విధానం చెప్తాను. చూడండి, బయట నుంచి అందరూ బయట షాప్లో తెచ్చుకొని తింటూ ఉంటారు, మనము ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఏం లేదండి, చికెను, కారం కారపొడి, అల్లం తెల్లగడ్డ పేస్టు, నిమ్మపండు, ఉప్పు, ఇది చికెన్ కబాబ్ మసాలా బయట రెడీమేడ్లో దొరుకుతుంది. అక్కడి నుంచి తెచ్చుకొని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ చికెన్లో ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి, తర్వాత అల్లం తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో కబాబ్ రెడీమేడ్ తెచ్చుకున్న పౌడర్ వేసుకోవాలి. తర్వాత అందులో లెమన్, మనము మనకు సరిపడా పులుపు అర్థం వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే ఒక్కటి కూడా వేసుకోవచ్చు. నేను అర్థం వేస్తున్నాను. ఉప్పు చూసి చాలకపోతే ఇంకా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు బాగా అందులో నాననివ్వాలి. బాగా ఊరితే బాగా టేస్టీ వస్తుంది. ఇందులో కొంతమంది పెరుగు కూడా వేసుకుంటారు, కానీ నేను లెమన్ వేశాను. కాసేపు బాగా ఊరాలి. ఇందులో చికెన్కి బాగా పట్టేటట్టు కారం ఉప్పు అంతా. ఆ తర్వాత ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కాసేపు బయట కూడా పెట్టి ఊరనిచ్చి నూనెలో వేయించుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మూత పెట్టి నేను ఊర పెడుతున్నాను.